పాము మనుషులకు చాలా దగ్గరి శత్రువు ఏ కారణం లేకపోయినా పాము మనుషులకు శత్రువు అనేది పాములకు కలిగిన శాపం ఇది ఎంత నిజమో పాములను మనం పూజించడం కూడా అంతే నిజం నాగ దేవతలు నాగ లోకాలు ఉన్నాయని శాస్త్రం ఎప్పటి నుంచో చెబుతూనే ఉంది అలా శాస్త్రం పురాణం చెప్పిన దాని ప్రకారం మనం నాగుల చవితి కూడా చేసుకుంటున్నాం ఆ రోజున మహిళలు పుట్టలో పాలుపోయటం ఆచారం అలాంటిది ఒక మహిళ నాగుల చవితి రోజే పాముని పుటుక్కన చంపేసింది నాగుల పండగ పూట పామును చంపిన ఆమెకు ఏం జరిగిందో తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు ఇది ఆరు సంవత్సరాల క్రితం గుంటూరు జిల్లాలోని రేపల్లె పట్టణం దగ్గర జరిగిన ఓ యథార్థ ఘటన ఆమె పేరు సుశీల వయస్సు ఇరవై నాలుగు సంవత్సరాలు సుశీల ఆ ఊరి కొత్త కోడలు సుశీల ఇంటర్ వరకు చదువుకుంది ధైర్యం కల ఆడపిల్ల రేపల్లెలో పుట్టి పెరిగిన ఓ పల్లెటూరికి కోడలు అయింది ఆ ఊరి కట్టుబాట్లు సంప్రదాయాలు అప్పుడప్పుడే నేర్చుకుంటుంది సుశీల అలా ఆరు నెలలు గడిచిపోయాయి సుశీల గర్భవతి కూడా అయింది జీవితం చాలా హ్యాపీగా ఉంది ఇక నాగుల చవితి వచ్చే సమయానికి సుశీల నాలుగు నెలల గర్భవతి ఆ ఊళ్ళో నాగుల చవితికి తప్పకుండా పుట్టలో పాలు పోయాలి అది కూడా కొత్త కోడలు వచ్చాక అదే మొదటి నాగుల చవితి ఆ రోజు ఉదయాన్నే ఇంటి పక్కనున్న బంధువులతో పుట్టలో పాలు పోసేందుకు బయలుదేరింది సుశీల పొట్ట ఊరి చివర పొలంలో ఉంది వాళ్లందరూ ఆ పొలం వైపుగా నడుచుకుంటూ వెళ్లారు వాళ్లు వెళ్లే సమయానికే అక్కడ పొలంలో కొంతమంది పనిచేసుకుంటూ ఉన్నారు ఇక బంధువులతో వెళ్లిన సుశీల పొట్టలో పాలు పోసేందుకు సిద్ధమైంది పొట్టలో పాలు పోయబోతుండగా ఆ పొట్టలో నుంచి బుస్సున ఒక తాచుపాము పైకి లేచింది అంతే అక్కడున్న వారంతా పాము పాము అంటూ కేకలు పెట్టేశారు ఇక అంతమంది మనుషులను చూసిన ఆ పాము ఎటు వెళ్లాలో తెలియక తికమక్క పడిపోతుంది అక్కడ పొలంలో చేసుకునే వాళ్ళు కూడా అలా ఎదురు వస్తుండడంతో ఆ పాము సుశీల వైపు తిరిగింది అంతే సుశీలకు ఏం చేయాలో అర్థం కాలేదు భయంతో పెరగడదామనుకునే లోపే అక్కడ ఒక రాయి కనిపించింది వెంటనే అది తీసుకొని ఆ పాము నడి భాగంలో వేసింది అంతే ఆ నాగుపాము ఆ రాయి కింద నుండి కదలలేకపోయింది అయితే అదే ఆవేశంతో ఉన్న సుశీల వెంటనే మరో బండరాయిని తీసుకొని ఆ పాము తలపై వేసింది ఆ రాయి వేయగానే ఆ పాము తల చిదురు చిదురైపోయి ఒక్కసారిగా చనిపోయింది పొట్టలో పాలు పోద్దామన్న సుశీల ఆ పొట్టలో నుండి వచ్చిన పామును చంపేసింది అది కూడా నాగుల చవితి రోజు నిండు గర్భవతి అయ్యుండి మరీ పాముని చంపేసింది సుశీల కావాలని చంపకపోయినా ఆ క్షణం అలా జరిగిపోయింది కొద్దిసేపటికే అందరూ అక్కడికి చేరుకున్నాక అక్కడున్న బంధువుల సలహాతో తెచ్చిన పాలను సుశీల తన రాయితో కొట్టిన తలపై పోసి వెళ్లిపోయింది ఆ క్షణం అందరూ కూడా అలాగే చేశారు ఈ జరిగిన విషయం మొత్తం ఊరి చెవిన పడింది ఆ సంవత్సరం నాగుల చవితి పొట్ట పక్కనే చచ్చి పడిపోయిన పాముతో చాలా గడ్డుగా గడిచింది అయితే అప్పుడే మొదలైంది అసలు కథ సుశీల గర్భం పెరుగుతూ ఉంది సుశీలకు నిద్రపోయేటప్పుడు ఆ పాము కలలోకొస్తూ ఉండేది అప్పుడప్పుడు ఆ పాము పక్కనే పడుకున్నట్టుగా కూడా ఉండేది మరో విషయం ఏంటంటే పాము తన కడుపులో మెలికలు తిరుగుతున్నట్టుగా ఉండేదని సుశీల వారి ఇంట్లో చెబుతూ ఉండేది కాని సుశీల మాటలో అంతగా ఎవరూ పట్టించుకోలేదు అయితే అందరూ ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది సుశీలకు తొమ్మిదవ నెల డాక్టర్స్ ఇచ్చిన సమయం కన్నా ముందే హఠాత్తుగా నొప్పులు మొదలయ్యాయి సుశీలను ఆసుపత్రికి తరలించారు ఊరి పొలిమేరల్లోకి వెళ్లే సమయానికి నొప్పులు తీవ్రం కావడంతో ఆ ఊర్లోని ఆడవారి సాయంతో అక్కడున్న పొలంలోనే ప్రసవించాల్సి వచ్చింది సుశీల ఇక అక్కడే బిడ్డను బయటకు తీశారు ఆ బిడ్డను చూడగానే వాళ్ల రోమాలు నిక్కబడుచుకున్నాయి అచ్చం పాము రూపం చర్మం మొత్తం పాము పరుసుల్లా ఉంది కాళ్లు కూడా ఇంచుమించు పాము తోకల్లాగే ఉన్నాయి ఇక మరో విచిత్రం ఏంటంటే ఆ బిడ్డ తల చిదురు చిదురై రక్తం కారుతూ ఉంది ఆ బిడ్డని చూసిన వారికి సుశీల చంపిన పాము గుర్తుకొచ్చింది కొంతమందికి ఆశ్చర్యమైతే కొంతమందికి అది వింత మరొక విషయం ఏంటంటే తను ప్రసవించిన ప్రదేశం ఆ నాగుల చవితి రోజు పామును చంపిన ప్రదేశం అతి దగ్గరే ఆ విషయం తెలిసిన వారికి అప్పుడే అర్థమైంది నాగుల చవితి రోజు చేసిన పాపం వెంటాడిందని మెల్లగా ఈ విషయం చుట్టుపక్కల గ్రామానికి పాకింది ఆ వింత బిడ్డని చూడడానికి జనం తండోపతండాలుగా ఎగబడ్డారు అయితే ఆ బిడ్డ పుట్టిన కొన్ని గంటలకే చనిపోయింది ఆ తరువాత ఆ బిడ్డను ఆ పాముని చంపిన చోటే పుట్ట దగ్గర సమాధి చేశారు అలాగే ఆ పుట్టకి పూజలు చేసి నాగదేవత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఆ కుటుంబ సభ్యులు అంతేకాదు ఆ రోజు మొదలుకొని వారి కుల దైవం నాగదేవత అయింది వారి ఇంట్లో ఉన్న ప్రతి పేరుకి నాగ అని వచ్చేలా చేసుకున్నారు ఆ రోజు నుండి ఆమె పేరు నాగ సుశీల అయ్యింది ఆమె భర్త పేరు నాగ ఫణీంద్ర అలా మరో సంవత్సరం గడిచాక నాగ సుశీల మళ్లీ గర్భం దాల్చింది అయితే ఈసారి ఆమెకు పన్నంటి మగబిడ్డ పుట్టాడు ఆ బిడ్డ పేరు నాగరాజు అని పెట్టుకున్నారు అంతేకాదు వారి కుటుంబంలో ఏ బిడ్డ పుట్టినా నాగదేవత పేరు మీదుగానే ఉండేట్టుగా ఆచారంగా మారిపోయింది అలాగే ప్రతి సంవత్సరం నాగపంచమికి అంగరంగ వైభవంగా పూజలు జరిపించి ఆ నాగదేవతను కొలుస్తూ ఉన్నారు వారి కుటుంబం ఇప్పుడు పిల్లా పాపలతో హాయిగా జీవనం సాగిస్తూ ఉన్నారు ఇది నాగసుశీల నాగుల చవితి కథ ఈ కథని మాకు ఆ ఊరికి దగ్గరలో ఉన్న ఒక వ్యక్తి పంపించాడు అతని పేరు చిరంజీవి నాగసాగర్ థ్యాంక్స్ టు నాగసాగర్ మీరు కూడా మీకు తెలిసిన లేదా జరిగిన స్టోరీస్ స్టోరీస్ని మీ విత్ ఈవెంట్ డాట్ కి మెయిల్ చేసినట్టయితే మేము వాటిని వీడియోస్ రూపంలో అందరికీ అందిస్తాం ఈ యథార్థ ఘటనపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా మాకు పోస్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి